జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాట ఈ కార్యక్రమం ద్వారా ఎంతగానో మనం ఆశీర్వదించబడుతున్నటువంటి ప్రజల వలె ఉన్నాం. దేవాది దేవుడు నమ్మదగిన వాడు, ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి వాడు అయినాడు. ఏదేమైనా సరే ఎల్లప్పుడూ కూడా మనం దేవుణ్ణి మహిమపరిచేటువంటి ప్రజల వలె ఉండాలి. మన జీవితాల్లో మనం నమ్మదగిన వారము కాకపోయినా దేవుడు నమ్మదగిన వాడుగా మన పక్షమై ఎన్నో గొప్ప కార్యాలు మేలు మన పక్షమై చేస్తున్నటువంటి వాడు అయినాడు. ఈ రోజును కూడా మన జీవితాల్లో నమ్మదగిన దేవుడు ఇన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తూ ఉంటే మనం మన జీవితంలో నమ్మదగిన వారమై దేవుణ్ణి వెంబడిస్తున్న వారమై ఉన్నామా లేదన్న సంగతి చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు జరిగించు సర్వశక్తులైనటువంటి యేసయ్య మన ఎంతగానో ప్రేమించి లోకానికి ఏతించి ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు మన పక్షమై దేవుడు జరిగించుటకు ఇష్టపడినటువంటి వాడయ్యున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో అనేకమైనటువంటి విషయాల్లో దేవుని ద్వారా మేలులు మనం పొందుకుంటున్నటువంటి వారమై ఉన్నాం. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కృతజ్ఞత కలిగి నమ్మదగిన వారంగా మన జీవితాల్లో మనం కొనసాగేటువంటి వారమై ఉండాలి. ఆనాటి కాలంలో ప్రభుత్వ సర్వశక్తి దేవాది దేవుడు ఆశ్చర్యకరుడు మహోన్నతుడు ఉన్నతమైనటువంటి వాడు గొప్ప కార్యాలు జరిగించినటువంటి ఆ సర్వశక్తి దేవాది దేవుడు అంటూ ఉంటాడు కదా. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 9వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడు అనియు. ఈ చదవబడినటువంటి లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆశ్చర్యమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనం మన జీవితాల్లో ప్రభువుని ఎల్లప్పుడూ కూడా మనం ప్రేమించేటువంటి ప్రజల వలె ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు గైకునేటువంటి ప్రజల వలె ఉండాలి. దేవుడు నమ్మదగినటువంటి వాడుగా మన పక్షమే ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఆ లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆయనే దేవుడై ఉన్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు. ఉన్నతమైనటువంటి గొప్ప మేలు జరిగించినటువంటి దేవాది దేవుడు మనుషుల పక్షమై నమ్మదగిన వాడై ఉండాలి. అలాగే మనం ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక మానవ జీవితంలో నశించిపోతున్నటువంటి మానవుణ్ణి వెదకి రక్షించి పరలోక రాజ్య సంబంధమైనటువంటి మేలులు మానవ జీవితానికి కలుగు చేయటకై దేవుడు ఎన్నో గొప్ప ప్రణాళికలు వేసినటువంటి వాడై ఉన్నాడు. నమ్మదగిన దేవుడుగా అనేకమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించినటువంటి వాడై ఉన్నాడు. ఒకడు ఒక పని ఒకరికి అప్పజెప్పగలిగితే కనుక అతని మీద నమ్మిక ఉంచి ఆ పనిని అప్పజెబుతూ ఉంటారు. అతని మీద పూర్తి నమ్మకం ఉంటేనే ఆ బాధ్యతను అప్పజెబుతూ ఉంటారు. ఏ ధనమైనా ఏ విలువైన వస్తువు అయినా సరే నమ్మకం లేనిది ఎవరికి కూడా అప్పజేపరు. ఈ రోజున గమనించాలి చాలా జాగ్రత్తగా, విలువైనది మన జీవితంలో అది శ్రేష్టమైనది, అది చాలా జాగ్రత్తగా ఉండవలసింది అని కనుక మనం తలంచితే నిశ్చయముగా మన తర్వాత నమ్మదగినటువంటి వారు మనకు ఉండాలి. వారికి ఆ బాధ్యతను అప్పజేపాలి. లేదు, నమ్మదగిన వారు కాకపోతే కనుక ఆ బాధ్యతకు వారు అర్హులు కారు అనేటువంటి ఒక నిర్ణయం మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటాం. ఈ రోజున మనుషులందరూ మనం కూడా గమనించవలసినటువంటి శ్రేష్టమైన విషయం ఏంటంటే మనిషి ఒక మనిషిని నమ్మితేనే తన బాధ్యతలు లేదంటే తనకు ఉన్నటువంటి విలువైనది అప్పజెప్తున్న వాడు అయ్యున్నాడు. ఈ రోజున పరసంబంధమైనటువంటి గొప్ప ఆశీర్వాదం మానవ జీవితాలకు కలుగు చేయటకై దేవాది దేవుడు మనల్ని ఎంతో నమ్ముతున్నటువంటి వాడయ్యున్నాడు.
ఈ రోజున ఆయన నమ్మకం ఒమ్ము కాకుండా మన జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును కొనసాగించుకుంటూ దేవుడు ఇచ్చేటువంటి గొప్ప బహుమానం లేదంటే విలువైన దాన్ని మానవుడు పొందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మానవుడు అటువంటి మేలులు పొందుకునేటకై మానవ జీవితంలో ఏముండాలి అంటే దేవుడు చూస్తున్నప్పుడు తన మానవ జీవితంలో దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడై ఉండాలి, దేవుని ఆజ్ఞకు లోబడేటువంటి వాడై ఉండాలి. అలాంటి క్రియలు కలిగినటువంటి మానవ జీవితంలో దేవాది దేవుడు అంట ఎన్నో గొప్ప ఆశ్చర్యమైనటువంటి కృపగల ఆశీర్వాదాలు లేదంటే గొప్ప మేలు అనేకమైన విలువైనవి మానవ జీవితానికి కలుగు చేయటకై ఆయన నమ్మదగిన దేవుడిగా ఇక్కడ కనబడుతున్న వాడై ఉన్నాడు. ఈ రోజున మనం నమ్మదగిన వారమా కాదా? ఒకవేళ నమ్మదగిన వారమైతే గనక గొప్ప మేలు మనం పొందుకోబోతున్నటువంటి వారమై ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నమ్మదగిన దేవుడుగా ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యములు జరిగించిన వాడుగా కనబడుతున్న వాడై ఉన్నాడు. ఈ రోజున గమనించాలి, ఒక కుమారుడు తన తండ్రి చెప్పేటువంటి మాటకు లోబడితే గనక నమ్మదగిన వాడుగా ఉండి రేపొద్దున ఆస్తికి అతను హక్కుదారుడుగా మార్చబడతాడు, లేదంటే ఆశ్చర్యమైనటువంటి మేలులకు అతను కారణముగా మార్చబడతాడు. అనేకమైనటువంటి విలువైనవి అతను సంపాదించుకున్నట్టు అతని జీవితంలో అతను నమ్మదగిన స్థితిని బట్టి ఎన్నో గొప్ప కార్యాలు అతని జీవితంలో జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి ఎన్ని మనకు బాగా తెలిసినా సరే ఒక్కోసారి నమ్మదగిన వారంగా ఉండకపోవటం గల కారణం ఏంటంటారు, మానవ జీవితంలో నమ్మదగిన వాడుగా మానవుడు ఉండలేకపోవటం గల కారణం ఏంటంటే సాతాను సంబంధమైనటువంటి క్రియలు మానవుడిని పతనము చేస్తుంది, మానవుని ఆలోచనలను నాశనం చేస్తుంది, భయంకరమైనటువంటి వ్యతిరేకతలోకి మానవుడిని ఈ రోజున తోసివేస్తూ నెట్టివేస్తూ అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి క్రియల్లో మానవుడు కొనసాగిపోతున్నటువంటి వాడయ్యున్నాడు. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడుగా ఏ ఒక్క మనిషి నశించిపోవటం ఇష్టం లేక ఆయన రాజ్యానికి చేరునట్లుగా కృపగల మేలు దేవుడు జరిగించడం ఇష్టమైనటువంటి వాడయ్యున్నాడు. ఎవరు ఆయన్ని ప్రేమిస్తారు, ఎవరు ఆయన ఆజ్ఞల గుండా వెంబడిస్తారు, అప్పుడు దేవాది దేవుడు నమ్మదగిన వాడుగా వారి పక్షమే ఎంతో కృప చూపిస్తున్నటువంటి వాడయ్యున్నాడు. మానవ జీవితంలో ఒక మేలు పొందుకోవాలంటే దేవుణ్ణి నమ్ముకుంటాడు. చూడండి, అంటే కేవలం స్వార్థపూరితంగా దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాడా లేదంటే నిస్వార్థంగా నమ్ముతున్న వారమై ఉన్నామా? ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక నిజంగా మనం దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాం? స్వార్థపూరికంగా ఒకవేళ దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారమై ఉన్నామా? ఏదో మేలు ఆశించి దేవుణ్ణి నమ్ముకున్న వారమై ఉన్నామా? లేదంటే గనక దేవుని యొక్క పిలుపుకు లోబడి ఇదిగో ఆయన మాట చొప్పున మనం జీవిస్తూ ఆయననే మనం ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల గుండా మనం నడుస్తున్న వారమై ఉన్నామా? ఈ రెండు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఏదో స్వార్థపూరితంగా దేవుడు నా పక్షమే ఈ మేలు చేయాలి గనక నేను ఆయన నమ్ముకున్నానండి అంటే చాలామంది చెబుతూ ఉంటారు. నమ్మదగిన దేవాది దేవుడు ప్రతిదీ క్షుణ్ణంగా ఆయన పరిశీలన చేస్తున్నటువంటి వాడన్న సంగతి మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున దేవాది దేవుడు నమ్మదగిన వాడు అన్న సంగతి మనకు బాగా అర్థమయ్యింది. అయితే మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితులు ఎలా ఉన్నాం? దేవుడు మన పట్ల ఏదన్నా ఒక కార్యం చేయాలంటే గనక ఈ రోజున మన జీవితాల్లో సంపూర్ణంగా నమ్మదగినటువంటి దేవాది దేవునికి మనం లోబడేటువంటి ప్రజల వలె ఉండాలి. మరొక లేఖనాల్లో నుంచి గనక మనం చాలా జాగ్రత్త పరిశీలన చేసుకుంటే ఈ రోజున ఆ నమ్మదగిన దేవాది దేవుడు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఆ పైన ఉన్న వచనాలు చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక తను ప్రేమించు తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్న వారికి తన నిబంధనను దేవుడు స్థిరపరచబోతున్నటువంటి వాడై ఉన్నాడంట. ప్రభుని యేసుక్రీస్తు వారు మన పట్ల ఆయన నిబంధనను స్థిరపరచుటకు ఇష్టపడుతున్నటువంటి వారమై ఉన్నాం. ఆ నిబంధన అంటే అటువంటి గొప్ప ఆశీర్వాదం, అటువంటి ఒక గొప్ప మేలు మానవ జీవితంలో మానవుడు పొందుకునేటకై మనము చాలా జాగ్రత్తగా దేవుణ్ణి వెంబడించేటువంటి ప్రజల వలె ఉండాలి. నమ్మదగిన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మేలులు మన ఎడలో జరిగించుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక దేవాది దేవుడు తన ఘనత కొరకై లేదంటే తన ఆశ్చర్యమైనటువంటి కృపలు అనేక మందికి వెలుడుపరచాలని ఏదో తానంటే తానేంటో చాటి చూపించుకోవాలని దేవుడు ఎన్నో కార్యాలు చేయలేదు. కానీ మానవ జీవితంలో ఒక గొప్ప మేలు పొందుకోవాలని, మానవుడు ఆశీర్వదించబడాలని, మానవుడు దీవించబడాలని, మానవుడు దేవుని యొక్క ప్రేమను సంతరించుకున్నటువంటి వ్యక్తి వల్లే నడవాలని, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ నిబంధనలను మానవుడు గైకున్నటువంటి వాడుగా ఇదిగో తన జీవితంలో యథార్థత కలిగి నడిచిపోతే గనక ఆయన నిబంధన మానవుని ఎడల స్థిరపరచాలని దేవుడు కోరుకున్న వాడై ఉన్నాడు. గమనించాలి, దేవుని స్వార్థపూరితమైనటువంటి మనసు కాదు, కానీ మానవ జీవితంలో స్వార్థపూరితంగానే దేవుణ్ణి సేవిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా కనుక నీవు దేవుణ్ణి వెంబడించగలిగితే ఈ రోజున ఆయన నిబంధన నీతో స్థిరపరచబోతున్న వాడై ఉన్నాడు. నిజమైనటువంటి ప్రేమ నీవు కనబరుస్తే గనక శాశ్వత కాలం నేను ప్రేమించుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. కృపగలటువంటి దేవుని యొక్క సన్నిధిలో నీవు యథార్థత కలిగి ఇదిగో ఆయన ఎడల నీవు నమ్మదగిన వాడుగా గనక నిశ్చయముగా నీవు ఉండగలిగితే ఆ నమ్మదగిన దేవాది దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు చేయటం ఇష్టపడుతున్నటువంటి దేవుడుగా కనబడుతున్నాడు.
వాడయ్యున్నాడు. అంతేకాదు నీ పక్షమై నిబంధన స్థిరపరచబోతున్న వాడయ్యున్నాడు. ఆశ్చర్యమేంటి, కృపగల చక్కటి మార్గంలో నిన్ను నడిపించి సేదదీర్చి నిన్ను నీ కుటుంబాన్ని నీకు కలిగిన యావత్తును కూడా ఆశీర్వాదకరంగా తీర్చిదిద్దగలటువంటి సర్వశక్తి ఉన్న దేవునికి సమస్తము సాధ్యమైన సంగతి మరోసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఇదిగో ఈ లేఖనాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు మరోసారి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1:9 ధ్యానం చేద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవాది దేవుడు అంటండి, ఆయన నుంచి మనం దూరం అయిపోయి ఉండగా, ఆయనను ఎడబాసి ఉండగా మరోసారి ఆయన సహవాసంలోకి మనల్ని పిలుస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మరల మన జీవితంలో ఆయన వారధిగా, ఆయన మన పక్షమే గొప్ప మేలు జరిగించుటకై ఇష్టపడి ఆయన ఉద్దేశం మానవేడలను నెరవేర్చుటకై మరోసారంట ఆ సహవాసంలోకి మన దేవుడు పిలుస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించాలి, పిలుస్తున్న వారు ఎవరు అనేటువంటి మాట కింద మనం ధ్యానం చేసుకుంటే కనుక దేవుడు నమ్మదగిన వాడు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. ఈ రోజున మానవ జీవితంలో మానవుడు నమ్మదగిన వాడు కాకపోయినా సరే ఆయన సహవాసం దేవుడు ఎందుకు పిలుస్తున్నాడంటే మానవుణ్ణి సరిచేసి నిలబెట్టుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు దేవుడు. మానవుణ్ణి సరిదిద్దుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు దేవుడు. మానవ జీవితంలో ప్రతి విధమైనటువంటి మాలిన్యము తొలగించబడి శ్రేష్టమైనటువంటి మార్గాల గుండా నడవాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు దేవుడు. ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు గొప్ప ఆశీర్వాదానికి యోగ్యుడిగా మానవుడు మార్చబడాలని కోరుకుంటున్న వాడై ఉన్నాడు దేవుడు. ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక మనం నమ్మదగిన వారం కాదు, కానీ దేవుడు నమ్మదగిన వాడై ఉండి నశించిపోవడం ఇష్టం లేక ఆయన సహవాసానికి మనల్ని పిలుస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించాలి, అనేక మంది నిన్ను పిలుస్తూ ఉంటారు, అనేక మంది ఇదిగో నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు, అనేక మంది నిన్ను అసహించుకుంటూ ఉంటారు. అయితే వీరిలో కొందరు నమ్మదగిన వారుగా నీకు కనిపించారు, కొందరు నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తున్నటువంటి వారై ఉన్నారు. అయితే దేవాది దేవుడు ఏ రోజున కూడా మానవ జీవితానికి నష్టము చేకూర్చుటకై మానవుడిని పిలవలేదు. మానవ జీవితాల్లో మానవుడు పతనమైపోవాలని ఎన్నడూ దేవుడు పిలవలేదు. కానీ పతనమైపోతున్నటువంటి మానవ జీవితము ఇదిగో నిత్య రాజ్యము చేరునట్లుగా, ఉన్నతమైనటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి కార్యాలు మానవుడు పొందుకున్నట్లుగా యేసయ్య ఆయన సహవాసానికి మనల్ని పిలుస్తున్నటువంటి వాడు అయ్యున్నాడు. ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నమ్మదగిన దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి. ఆశ్చర్యంగా ఒక బాధ్యతను, లేదంటే కనుక ఆశ్చర్యమైనటువంటి కృపగల ఒక మార్గాన్ని దేవుడు సరళం చేస్తున్నట్లుగా మనకి నేర్పించుకు ఆయన ఇష్టపడుతున్నట్లుగా కనబడుతుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, మనము నమ్మదగిన వారము కాదు అనేటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దేవుడు నమ్మదగిన వాడని పరిపూర్ణంగా ఈ వాక్య లేఖనాల ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ రోజున మన జీవితాలు పరిపూర్ణమైనటువంటి విశ్వాస పదంలో నడుచున్నట్లుగా ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలును పొందుకున్నట్టుగా దేవుడు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10:23 ధ్యానం చేద్దాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమే మనం ఒప్పుకొనున్నది నిశ్చయముగా పట్టుకొందుము. ప్రైజ్ లార్డ్. వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడన సంగతి అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకు పై వచనాల్లో కనుక మనం గమనిస్తే కనుక ఇదిగో మన జీవితాల్లో నిత్య నిబంధన దేవుడు చేస్తున్నట్లుగా, నిబంధన స్థిరపరుస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. స్థిరపరిచేటువంటి దేవాది దేవుడు, వాగ్దానము చేసిన దేవాది దేవుడు నమ్మదగిన వాడు. ఈ రోజున పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి ప్రజలారా, లేదంటే దేవుని నుంచి ఒక గొప్ప మేలు పొందుకున్నటకై ఆశపడుతున్నటువంటి ప్రజలారా, లేదంటే ఏదైనా ఒక మేలు జరుగుతుందని నేను దేవుని వద్దకు రావాలని కోరుకుంటున్నాననేసి విశ్వసిస్తున్నటువంటి ప్రజలారా, మీ ఉద్దేశాలు ఏదైనా కావచ్చు, కానీ ఈ రోజున దేవాది దేవుడు నమ్మదగిన వాడై ఉండి మీ పక్షమై ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు జరిగించుటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా అక్కడ కనబడుతున్న వాడై ఉన్నాడు. ఈ రోజున మన జీవితాలు పరిపూర్ణమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మేలు పొందుకున్నట్లుగా కృపగల దేవుడు మన పట్ల వాగ్దానం చేస్తున్న వాడై ఉన్నాడు. ఆ వాగ్దానం చేసినటువంటి నమ్మదగిన దేవాది దేవుని యందు గనక నీవు నిరీక్షణ ఉంచగలిగితే నీ జీవితంలో గొప్ప మేలులు కలగబోతూ ఉన్నాయి. నీవు ఉంచినటువంటి నిరీక్షణ, దేవుని యందు నీవు ఉంచినటువంటి నిరీక్షణ ఎన్నడూ కూడా అది సిగ్గుపరచబడదు. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఆయన ఉన్నతమైనటువంటి ప్రణాళిక చొప్పున నేను నడిపించి ఆశ్చర్యమైనటువంటి ఒక నమ్మదగినటువంటి కృపగల కార్యాలు నీ ఎడల జరిగించుటకు దేవుడు కోరుకుంటున్న క్షణం ఇది. ఆయన సన్నిధిలో మనము ఆయన లేఖనాలటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2:16 ధ్యానం చేద్దాం. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. దేవాది దేవుడు మనకి దేవుడై ఉండి
ప్రజల పక్షమే ఒక గొప్ప మేలు చేయటకు ఆయన ఇష్టపడినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. నిరీక్షణ కలిగి దేవుణ్ణి వెంబడించినప్పుడు ఆశ్చర్యమైనటువంటి ఆయన కృపగల కార్యాలు ఎల్లప్పుడూ కూడా మన ఎడలో జరిగించేవాడై ఉన్నాడు. ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. వాగ్దానం చేసిన దేవాది దేవుడు అంటండి మనలో నివసించడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఆయన ప్రజలను ఆయన కాపాడేటువంటి వాడై ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు నమ్మిక కలిగి ఆ విశ్వాస జీవితంలో నడుస్తూ ఉంటారో ఆ నమ్మదగిన దేవాది దేవుడు అంటండి నిశ్చయముగా వారిలో ఉండి కార్యం చేయబోతున్నటువంటి వాడై ఉన్నాడు. వారు నా ప్రజలై ఉందురు, వారికి నేను దేవుడినై ఉంటాను అని స్పష్టంగా ఆయన చెప్పేసిన వాడై ఉన్నాడు. ఇప్పుడు మనలో నమ్మిక ఎంత ఉంది, ఏమండి మనలో విశ్వాసం ఎంత ఉంది, నిజముగా దేవుడు పలికేటువంటి ఈ మాటను మనం ఎంతవరకు గ్రహించగలుగుతున్నాం, నిజముగా ఆయన మనలో ఉంటే గనక ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు జరుగుతాయండి. మన జీవితంలో గొప్ప మేలు మనం పొందుకున్నటువంటి వారంగా మార్చబడతాం, గొప్ప ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చబడతాం. నిజంగా ఆయన ప్రజలై ఉండటం కంటే దానికంటే నమ్మదగినటువంటి మాట మరొకటి లేదేమో. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలుగా ఉండటమే మన జీవిత భాగ్యమై ఉన్నది. నిజంగా దేవుడు మనతో ఉండి ఆశ్చర్యమైన కృపగల మేలు జరిగిస్తాని ఆయన సెలవిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. నిజంగా ఇంత నమ్మదగిన దేవాది దేవుడు ఇన్ని మాటలు మనతో పలుకుతూ మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేయాలని కోరుకుంటూ ఉండగా ఎందుకని మన జీవితంలో దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరించలేకపోతున్నాం, ఎందుకు దేవుని యందు నమ్మిక ఉంచలేకపోతున్నాం? కేవలము స్వస్థత కొరకై, కేవలం ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి సూచక మహత్కార్యాల కొరకై ఇదిగో ఈ రోజున మొగ్గు చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క లేఖనాలు మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? దేవుడు మనలో నివసిస్తాను అని, ఆయన ప్రజలుగా మనల్ని మలుచుకుంటానని, ఆయన మనకు దేవుడై ఉంటానని చక్కటి మాటలు ఆయన సెలవిస్తూ ఉండగా ఈ రోజున ఆ నమ్మికను పక్కన పెట్టి, నమ్మదగిన దేవుణ్ణి పక్కన పెట్టి ఇదిగో మా జీవితాలు ఎన్ని అవసరత లేదు కానీ అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మాకు కావాలనుకుని ఈ రోజున ఎందుకు మనం కొనసాగవలసిన అవసరత ఉందంటారు? సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యంపై నమ్మిక ఉంచాలి. దేవుని యొక్క వాక్యమే నమ్మదగినది, దేవుని మాటే నమ్మదగినది. ఆయన నమ్మదగిన దేవుడై ఉండి నీ పక్షమై గొప్ప కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. పరిపూర్ణమైనటువంటి ఈ మార్గంలో కలిగినటువంటి విశ్వాస యొక్క జీవితంలో ఇదిగో దేవుడు నమ్మదగినటువంటి వాడని నమ్మిక కలిగి గనక ఆయన వెంబడించగలిగితే నీలో ఆయన నివసించబోతున్న వాడయ్యున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయటానికి ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. నీవు ఆయన ప్రజల వలె మార్చబడుటకై ఇదిగో ఆశ్చర్యమైనటువంటి కృపగల మార్గం ఆయన ఎదుట సరాలపరచినటువంటి శక్తి ఆయనకున్న సంగతి నీవు గ్రహించాలి. మరొక మాట మనం చదువుకుందామా? మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4:15 వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మనం దేవుని యందు ఉంటాయి గనక మన జీవితంలో నమ్మకమైనటువంటి ఒక మాట చెప్పాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సజీవుడు, సర్వశక్తి అటువంటి దేవాది దేవుడై ఉన్నాడు అని మనం సంపూర్ణంగా నమ్మేటువంటి ప్రజల వలె ఉండాలి. ఎవరైతే ఆ మాటను ఒప్పుకోగలుగుతారో వారిలో దేవుడు నివసించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇదిగో వారు దేవుడు వారితో ఉండి ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు జరిగించగలటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మన జీవితాల్లో సంపూర్ణముగా యేసయ్యను మనం నమ్మాలి. ఏమండి యేసు ప్రభు వారు మనల్ని పిలిచారు, ఎందుకని నమ్మదగిన వారము కాకపోయినా ఆయన పిలిచాడు. దేనికంటే మన జీవితాల్లో గొప్ప మార్పు కలగాలి. మనలో ఉన్నటువంటి భయంకరమైన పాప సంబంధమైనటువంటి క్రియల్లో నుంచి మనం విడిపించబడాలి. ఆయన మనలో నివసించుటకై మనము చాలా పరిశుభ్రంగా, పరిశుద్ధతగా మార్చబడుట నిమిత్తమై దేవాది దేవుడు ఆయన సహవాసానికి మొదట పిలిచి ఆ సహవాసము నిన్ను మెరుగు చేసి ఇదిగో ఆయన నీలో ఉండి ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యం చేయటం ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. వాగ్దానం చేసిన నమ్మదగిన దేవాది దేవుడు ఆ నిబంధన నీతో స్థిరపరచుటకై, ఇచ్చే నిబంధనకు నీవు పాత్రుడుగా ఉండుటకై దేవాది దేవుడు ఏం చేశాడంటే ఆయన నువ్వు పిలుచుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున పిలిచిన యేసయ్య నమ్మదగిన వాడని నీవు సంపూర్ణంగా నమ్మాలి, అంగీకరించాలి, విశ్వసించాలి. లేఖనాలటువంటి ప్రతి సత్యాన్ని మనం గ్రహించగలిగితే గనక, దేవుని మాటలోటువంటి విశిష్టమైనటువంటి సంగతులు మనం నమ్మగలిగితే గనక కృపగల కార్యాలు, మేలులు మానవుని ఎడల జరిగించుటకు దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. అక్కడే మనం చదువుకుంటే గనక మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3:23 వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆయన ఆజ్ఞ ఏందనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. మనము ప్రేమ కలిగినటువంటి వారమై ఉండాలి.
మొట్టమొదట లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆజ్ఞను గైకుంటారో, ఎవరైతే ఇదిగో దేవుని సంపూర్ణంగా నమ్మి విశ్వసిస్తారో, ఆ నమ్మదగిన దేవాది దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యం చేయటకు ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. ఈ రోజున మనము కూడా ప్రేమ కలిగినటువంటి వారముగా దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మి విశ్వసించేటువంటి ప్రజల వలె ఉండగలిగితే కనుక మన జీవితాలకు అది ధన్యకరంగా మార్చబడుతుంది. శ్రేష్టమైనటువంటి కార్యాలు దేవుడు మన ఎడల ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఆయన మనల్ని పిలిచిన కారణం ఏంటంటే మన జీవితాల్లో శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఉపదేశము చొప్పున నడిచి ఆశ్చర్యమైనటువంటి మేలును మనం పొందుకున్నట్టుకు దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. అందుకే మనిషి లోకంలో అన్నిటినీ నమ్ముతాడు, అందరినీ నమ్ముతాడు, కానీ సర్వశక్తి దేవుణ్ణి నమ్మమంటే మటుకు కొంచెం వెనకంజ వేస్తూ ఉంటాడు. ఆశీర్వదించేటువంటి దేవుణ్ణి నమ్మమంటే మటుకు వెనకంజ వేస్తాడు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించే దేవుణ్ణి నమ్ముకోమంటే మటుకు వెనకంజ వేస్తూ ఉంటాడు. ఈ రోజున నీ వెనకంజ ముందంజులో గనక నీవు వేయగలిగితే, నీ అడుగును వెనక కాకుండా ముందుకు వేయగలిగితే గనక ఈ రోజున ప్రతి అడుగును దేవుడు స్థిరపరిచి, ఆ నిబంధన నీతో స్థిరపరిచి, ఆశీర్వాద సంబంధమైనటువంటి కృపగల వాగ్దాన సంబంధమైనటువంటి గొప్ప ఆశీర్వాదము చేత దేవుడు నిన్ను నడిపించుటకు ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆ నమ్మదగిన దేవాది దేవుడు నీ పక్షమే గొప్ప విజయాలు సమకూరుస్తాడు. ఇదిగో ఎన్నడూ చూడని ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యం నీ ఎడల జరిగిస్తాడు. ఈ రోజున సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి దేవుణ్ణి నువ్వు నమ్మి ఆయనే సజీవుడని, ఆయనే సర్వశక్తిమంతుడనని, ఇదిగో నా కొరకు రక్తము చిందించినటువంటి నమ్మదగిన దేవుడని గనక నీవు విశ్వసించగలిగితే గనక ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసతలు ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు ఈ రోజు నీవు ఆశ్చర్యమైనటువంటి ఆ కృపగల మేలు పొందుకోబోతున్న వ్యక్తిగా నువ్వు మార్చబడబోతున్నావు. హల్లెలూయా. ఈ రోజున దేవుని యందు నమ్మిక ఉంచు. అనేకమైనటువంటి వాటిని నమ్ముతున్నామే, అనేక మందిని నమ్ముతున్నామే, ఈ రోజు ఎందుకు నమ్మదగిన దేవుణ్ణి మనం నమ్ముకోలేకపోతున్నాం? ఆయన మనల్ని పిలుస్తూ ఉంటే, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటే, ఆయన కరుణా కటాక్షం మన మీద చూపిస్తూ ఉంటే ఈ రోజున సంపూర్ణంగా మనం దేవుణ్ణి అంగీకరించేటువంటి ప్రజల వలె ఉండాలి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలో కొనసాగేటువంటి ప్రజల వలె ఉండాలి. లేఖనాలను ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఆ లేఖనటువంటి శక్తిని అనుభవించేటువంటి ప్రజల వలె ఉండాలి. ఆయన అనుగ్రహించేటువంటి మాధుర్యమైనటువంటి ప్రేమ కలిగినటువంటి ఈవుల చేత మనం ఎన్నటికన్నటికీ కూడా నశించిపోకుండా తృప్తి కలిగినటువంటి ప్రజల వలె, ఆయన సన్నిధిలో గొప్ప ఆశీర్వాదం పొందుకున్నటువంటి ప్రజల వలె, ప్రేమ కలిగిన ప్రజల వలె సాగిపోవాలి. హల్లెలూయా. నిత్య నిబంధన చేస్తున్నటువంటి సర్వశక్తి ఉన్నటువంటి దేవునికి మనం లోబడాలి. ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క సహవాసములు నిలిచి ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలి. నమ్మదగిన దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేయటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. నిజంగా ఈ రోజున మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును, ఇదిగో నమ్మికను దేవునిలో మనం నిలుపుకుని పెంపొందించుకుంటే కనుక ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు మన ఎలా జరగబోతుంది. ఈ రోజున గమనించాలి, ఎంతమందిని నమ్మగలుగుతున్నారు? ఒక తండ్రి తన కుమారుని కుమార్తెను నమ్మగలుగుతున్నారా? లేదంటే కుమార్తె కుమారుడు ఇదిగో తండ్రి తల్లిదండ్రులను నమ్మగలుగుతున్నారా? ఈ రోజున ఒక విశ్వాసముతో ఎదుగుతున్నటువంటి మానవ జీవితంలో దేవుణ్ణి సంపూర్ణంగా మనం నమ్మగలుగుతున్నామా? ఆ నమ్మదగిన దేవుడు నీ పట్ల కార్యం చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును దేవుని ఎడల నీవు కనబరచగలిగితే గనక నమ్మదగిన దేవుడు నీ పట్ల, నీ కుటుంబ పక్షమై, నీ బిడ్డల పక్షమై, నీకు కలుగు చేసిన యావత్తూ పక్షమై, ఒక గొప్ప ప్రణాళిక చొప్పున నమ్మదగిన దేవుడు కార్యలు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఈరోజు నేను సంపూర్ణంగా దేవుణ్ణే నమ్ముకుంటానండి, దేవుడే నమ్మదగిన వాడని గనక నీవు విశ్వసించగలిగితే గనక ఇదిగో ఒక్క క్షణం నీవు తలలు వంచి కళ్ళు మూసుకుని భయభక్తులు కలిగి మోకరించి గనక నీవు ప్రార్థన చేయగలిగితే నమ్మదగిన దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యలు చేయబోతున్న వాడయ్యున్నాడు. ఆ సర్వశక్తి ఉన్నటువంటి దేవుని సందులో మనం అందరం కూడా ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మానవ జీవితంలో మానవుడు నమ్మదగిన వాడు కాకపోయినా, నమ్మదగిన దేవుడుగా నీవు దిగి వచ్చి ప్రభు ఆశ్చర్యమైనటువంటి కార్యలు చేయటకు ఇష్టపడినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. దేవా, అనేకమైనటువంటి వాటిని నమ్ముతూ సాగిపోతున్న ఈ రోజుల్లో ప్రభు, అసలు నమ్మకం అనేది నీ మీద ఉంచుకోవాలని, నీవు నమ్మదగిన దేవుడు అని, ఆశ్చర్యమైనటువంటి కార్యలు జరిగించగలటువంటి వాడవని ప్రభు ఈరోజు నీవు సెలవిచ్చినందుకు స్తోత్రాలు యేసయ్యా. నిజంగా మానవుని పాటలనైన ప్రభు ఇన్ని గొప్ప కార్యాలు మేలు చేయటకు నీవు ఇష్టపడినటువంటి దేవుడుగా వాగ్దానాన్ని స్థిరపరచుటకు ప్రభు ఎన్నోనైనా ప్రభు కార్యాలు నువ్వు చేస్తున్నందుకు స్తోత్రాలు యేసయ్యా. మానవుడు నీ సన్నిధిలోనైనా ప్రభు సంపూర్ణంగా నిన్ను నమ్మి విశ్వసించి నీవే దేవుడు అని నాయన మనసా
మనసారా నోరారా ఒప్పుకుని ప్రభు, పశ్చాత్తాప హృదయముతోనైనా ప్రభు ఇప్పటి వరకు అనేకమైనటువంటి వాటిని నమ్మారు, అనేకమైనటువంటి వాటిని విశ్వసించారు, అనేక మంది ప్రజలను నమ్మారు ప్రభు. కానీ ఈ రోజున ప్రభు వారి నమ్మకము ఉమ్మైపోయి ఉండగా ప్రభు ఈ రోజుననైనా ప్రభు వారిని నువ్వు దర్శించి ఆశ్చర్యమైనటువంటి కృపగల నీ మార్గమందు వారిని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను నాయన. నమ్మదగిన దేవుడుగా కార్యాలు జరిగించండి, ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు మేలు పొందినట్టుగా సహాయం చేయండి. దేవ నీవేనైనా ప్రభు ప్రజల పక్షమే మేలు జరిగించండి నాయన. వారిలో నీవు, నీలో వారు నివసించుటకు నాయన ప్రభు ఇదిగో నీ ప్రజలు నీవు స్పష్టంగా పిలుస్తున్నావు నాయన ప్రభు. నీ మీద నమ్మిక ఉంచి నాయన ప్రభు నమ్మదగిన దేవుడు అని నాయన ప్రభు వారు పరిపూర్ణంగా నీపై ఆధారపడుటకు సహాయం చేసి ఈ రోజున నేను నమ్మి నీ సన్నిధిలో సాగిపోతున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నమ్మదగిన దేవుడుగా కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని నజరేయుడు త్వరగా రాబోతున్న యేసయ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అందులో అన్యోన్య సహవాసం, ఈ వాక్యం శ్రద్ధగా విన్నటువంటి మీకును దేవుని రాకడ ఎదురు చూసిన సకల జనులకు సదాతోడి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. పరిపూర్ణంగా దేవుని నమ్మండి, విశ్వసించండి. మీ నమ్మిక అనేకమైనటువంటి వాటిపై ఉన్నా సరే ఈ రోజున మొదటి స్థానము దేవునికి ఇచ్చి దేవునిని మీరు సంపూర్ణంగా నమ్మినట్లయితే ఇదిగో మీ జీవితంలో నమ్మదగిన దేవుడు కార్యాలు చేయబోతున్న వాడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ. జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ దైవజనులు బ్రదర్ రాజా గారు మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన ఒప్పుల మిల్ సెంటర్ విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.